హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ క్లాస్లో ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించి డిస్క్ షెడ్యూలింగ్ అల్గోరిథమ్స్ చూసాం, అండ్ దానికి బిఫోర్గా మెమొరీ మేనేజ్మెంట్ టాపిక్ చూసాం. ద లాస్ట్ కాన్సెప్ట్ ఇన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్ మేనేజ్మెంట్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇంటర్నల్గా జరిగే ప్రతీదీ కూడా మనం ఆపరేటింగ్ సిస్టంలో చూసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈజ్ ఫైల్, అసలు ఫైల్ అనేది ఎలా మేనేజ్ చేస్తాం, ఫైల్ ఎలా క్రియేట్ చేస్తాం, ఆ ఫైల్ యొక్క నెక్స్ట్ టాస్క్ ఏంటి, అండ్ ఆ ఫైల్ స్టోర్ అయిన తర్వాత అందులో మనం చేసే పెర్ఫార్మెన్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ ఫైల్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్లో తీసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఎ ఫైల్? అంటే మనం జనరల్గా విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో చూస్తే ఫైల్ అనేది ఒకలా ఉంటుంది, అండ్ డాస్ ఆపరేటింగ్ సిస్టంలో చూస్తే ఫైల్ అనేది ఒకేలా ఉంటుంది. సో జనరల్గా విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఫైల్ అనేది ఎలా ఉంటుంది, జస్ట్ అదొక నోట్ ప్యాడ్ అనేది తీసుకుంటే దాంట్లో మనం కంటెంట్ ఏదైనా టైప్ చేసుకుంటాం, దట్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఫైల్. మ్యూజిక్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఫైల్. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్. సో వాట్ ఈజ్ ఎ ఫైల్ మీన్స్ defined as a data. Data, not only data, it is a structure. So, ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే సమ్ రికార్డ్స్ని స్టోర్ చేస్తాం. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫైల్ అంటే మనకి ఇక్కడ సమ్ రికార్డ్స్ అనేవి స్టోర్ చేస్తాం. సో ఇట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఎ డేటా స్ట్రక్చర్. ద సీక్వెన్స్ ఆఫ్ రికార్డ్స్. నెక్స్ట్, ఫైల్స్ అనేవి టోటల్గా రికార్డ్స్ స్టోర్ చేసుకున్న తర్వాత, సపోజ్ దిస్ ఈజ్ వన్ ఫైల్, ఇట్ స్టోర్స్ సమ్ రికార్డ్స్. సో ఈ ఫైల్ అనేది ఇలా నెంబర్ ఆఫ్ ఫైల్స్ అన్నీ కనుక తీసుకుంటే, ఈ వన్ ఫైల్ టు సెకండ్ ఫైల్, థర్డ్ ఫైల్, ఇలాంటి ఫైల్స్ అన్నిటి యొక్క కాంబినేషన్ ఎక్కడ స్టోర్ అవుతుందో దాన్నే మనం ఫైల్ సిస్టమ్ అని చెప్పి కాల్ చేస్తున్నాం. సో ఆల్ ఫైల్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ఫైల్ సిస్టమ్. ఓకే, ఇలాంటి ఫైల్ సిస్టంలో మనం చేసే ఆపరేషన్స్ ఈజ్ నథింగ్ బట్ ఫైల్ మేనేజ్మెంట్. సో ఇలాంటి ఫైల్స్ మనం ఎక్కడ స్టోర్ చేసుకుంటాం? జనరల్గా మన సిస్టంలో, మన పీసీలో చూసుకుంటే హార్డ్ డిస్క్లో స్టోర్ చేసుకుంటాం, దట్ ఈస్ ఎగ్జిస్టింగ్ మెమొరీలో స్టోర్ చేసుకుంటాం. సో దట్ ఈస్ కాల్డ్ మెయిన్ మెమొరీ, హార్డ్ డిస్క్, ఇలాంటి వాటిల్లో మన ఫైల్స్ అన్నీ కూడా స్టోర్ అవుతాయి. సో ఇక్కడ వన్ టైప్ ఆఫ్ ఫైల్ ఈజ్ నథింగ్ బట్ ప్లెయిన్ టెక్స్ట్ ఫైల్, అండ్ వన్ టైప్ ఆఫ్ ఫైల్ ఈజ్ నథింగ్ బట్ స్పెషల్ ఫైల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంఎస్ వర్డ్ ఫైల్ తీసుకున్నారు, దట్ ఈస్ స్పెషల్ ఫైల్. దాని యొక్క ఎక్స్టెన్షన్ ఎలా ఉంటుంది? మనకి సెపరేట్ ఎక్స్టెన్షన్తో డాట్ వర్డ్కి సంబంధించి ఉంటుంది. అలానే ఎక్సెల్ అయితే వన్ టైప్ ఆఫ్ ఫైల్ ఎక్స్టెన్షన్ ఉంటుంది, పీపీటీ అయితే డాట్ పీపీటీ అని చెప్పి తీసుకుంటాం. సో స్పెషల్ ఫార్మేటెడ్ ఫైల్స్ అన్నీ కూడా కాంప్లెక్స్ టైప్ ఆఫ్ ఫైల్స్, అండ్ నార్మల్ ఫైల్స్ అన్నీ కూడా సింపుల్ టెక్స్ట్ ఫైల్స్. సో ఫైల్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ సింపుల్ ఫైల్స్ అండ్ కాంప్లెక్స్ ఫైల్స్. కాంప్లెక్స్ ఫైల్ ఇన్ నథింగ్ బట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్టెన్షన్తో డిఫరెంట్ క్యాటగిరీస్లో తీసుకుంటే, అవి జస్ట్ నార్మల్ ప్లెయిన్ టెక్స్ట్లో తీసుకుంటే కనుక వాటిని సింపుల్ ఫైల్స్ అంటాం. సో ఇప్పుడు ఇలాంటి ఫైల్స్ అన్నీ మనం జనరల్గా ఏం చేస్తాం? సపోజ్ మీరు ఒక మ్యూజిక్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నారు, లేదా ఒక మూవీ నేమ్తో ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తారు, ఆల్ మ్యూజిక్ ఇన్ దట్ మూవీ అనేది మొత్తం ఆ ఫోల్డర్లో స్టోర్ చేస్తున్నారు. సో దట్ ఈజ్ నథింగ్ బట్ డైరెక్టరీ. అంటే మనం ఒక టైప్ ఆఫ్ ఫైల్స్ని తీసుకువెళ్ళి ఒక కలెక్షన్ అనేది ఒక చోట పెడుతున్నాము అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ డైరెక్టరీ. సో ఇప్పుడు దాన్ని మనం ఒక డేటా, ఒక డయాగ్రమాటికల్గా రిప్రజెంట్ చేయాలి అంటే దట్ ఈజ్ డేటా ఫ్రమ్ డేటా. అంటే డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఫైల్స్లో స్టోర్ అవుతుంది. ఫైల్స్ అన్ని కలెక్షన్ వచ్చి ఎక్కడ స్టోర్ అవుతుంది? డైరెక్టరీలో స్టోర్ అవుతుంది, అంటే ఫోల్డర్ అంటాం మనం. సో ఆల్ డైరెక్టరీస్ ఇన్ స్టోర్డ్ ఇన్ టోటల్ ఫైల్ సిస్టమ్. సో ఇలా మనకి ఫైల్ సిస్టమ్ యొక్క క్యాటగిరీస్ అనేవి తీసుకుంటాం. సో వన్స్ తీసుకున్న తర్వాత వాటి యొక్క ఫైల్కి మనం ఏమేమి నేమ్స్ ఇస్తాం, వాటిని ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే దోస్ ఆర్ యాట్రిబ్యూట్స్. ఫైల్ యాట్రిబ్యూట్స్ ఏంటి? ద ఫస్ట్ వన్ ఈజ్ నేమ్. అంటే ఎవ్రీ ఫైల్ హ్యావింగ్ నేమ్. సపోజ్ మనమే ప్రోగ్రామింగ్ చేస్తున్నాం, సి లాంగ్వేజ్ చేస్తున్నాం, జావా చేస్తున్నాం, ఎవ్రీ ఫైల్కి ఒక నేమ్ అనేది మెన్షన్ చేస్తున్నాం. సో దానికి సంబంధించి ఎక్స్టెన్షన్ ఉంటుంది. అంటే ఎవ్రీ ఫైల్ సమ్ నేమ్తో మనం స్టోర్ చేస్తే ఫైల్ సిస్టంలో, దట్ ఈస్ ద
అట్రిబ్యూట్ నేమ్. ఓకే, ఆ నేమ్తో వాటిని ఆ డైరెక్టరీలో మనం యాక్సెస్ చేసుకోవడానికి యూస్ చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ సెకండ్ కేటగిరీ, సెకండ్ అట్రిబ్యూట్ ఐడెంటిఫైర్. వాట్ ఈజ్ ఐడెంటిఫైర్? ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఎక్స్టెన్షన్ గురించి. అదే నార్మల్ నోట్ ప్యాడ్ ఫైల్స్ అయితే కనుక డాట్ టీఎక్స్టీతో స్టోర్ అవుతాయి, వర్డ్ అయితే కనుక డాట్ వర్డ్కి సంబంధించి డాట్ డబ్ల్యూతో స్టోర్ అవుతుంది, నెక్స్ట్ డాట్ పీపీటీ, డాట్ ఎక్సెల్, ఎక్స్ఎంఎల్. సో ఇలా మనకి డిఫరెంట్ ఎక్స్టెన్షన్స్తో కనుక సేవ్ అయితే వాటిని వాటి యొక్క ఫైల్ ఐడెంటిఫైర్స్ అంటాం. మ్యూజిక్ ఫైల్స్ అయితే డాట్ ఎంపీ3, వీడియో ఫైల్స్ అయితే డాట్ ఎంపీ4, ఇలా మనం వాటిని సేవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ థర్డ్ అట్రిబ్యూట్ టైప్. విచ్ టైప్ ఆఫ్ ఫైల్? సో అంటే వీడియో ఫైల్స్, ఆడియో ఫైల్స్, టెక్స్ట్ ఫైల్స్, ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్. ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ అయితే డాట్ ఈఎక్సీతో మనం స్టోర్ చేయడం జరుగుతుంది. సో వర్డ్ అయితే డాట్ డివోసీ. ఓకే, సో డాట్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్తో స్టోర్ అయితే వాటిని ఎగ్జిక్యూటబుల్ అంటాం. అంటే అది ఒక్క ఫైల్ నుంచే మనం టోటల్ ఎగ్జిక్యూషన్ రన్ చేస్తాం. సో టైప్ అనేది ఏం చెప్తుంది అంటే దట్ ఫైల్ ఈజ్ విచ్ టైప్ ఆఫ్ ఫైల్, వీడియో ఫైల్, ఆడియో ఫైల్, ఎగ్జిక్యూటబుల్ ఫైల్, టెక్స్ట్ ఫైల్, ఇవన్నీ కూడా టైప్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి లొకేషన్. వాట్ ఈజ్ లొకేషన్? మనకి హార్డ్ డిస్క్లో జనరల్గా 4 డ్రైవ్స్ కింద డివైడ్ చేసుకుంటూ ఉంటాం. లొకేషన్ అనేసరికి ఏ డ్రైవ్లో, ఏ ఫోల్డర్లో, ఫోల్డర్ మీన్స్ నథింగ్ బట్ డైరెక్టరీ, ఏ డైరెక్టరీలో మనం ఎక్కడ స్టోర్ చేసాం, దట్ ఈస్ ద లొకేషన్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ అట్రిబ్యూట్ సైజ్. సో సైజ్ డిస్క్రైబ్స్ హౌ మచ్ మెమొరీ ఆక్యుపైస్ ఇన్ మెమొరీ. అంటే ఆ ఫైల్కి మనం ఎంత సైజ్ అనేది మెమొరీలో ఆక్యుపై చేసాము, ఎంత మెమొరీ దానికి అలొకేట్ చేసాము, దట్ ఈస్ ద సైజ్. అండ్ నెక్స్ట్ వన్ ప్రొటెక్షన్. అంటే మీరు ఆ ఫైల్స్కి ఏదన్నా అడ్మిన్ ఓరియంటెడ్లో యాక్సెప్టెన్స్, పర్మిషన్స్ ఇచ్చారా? అంటే కొన్ని ఫైల్స్కి పాస్వర్డ్స్ ఇస్తాం, అది మీరు ఎంటర్ చేసినప్పుడు మాత్రమే ఆ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. అలాంటి ప్రొటెక్షన్స్ ఏమైనా ఇస్తే అది అట్రిబ్యూట్ ప్రొటెక్షన్స్. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఆప్షన్స్, మనం యూటిలైజ్ చేసుకున్న ఆప్షన్స్. నెక్స్ట్ వన్, సెవెంత్ వన్ వచ్చేసరికి టైం అండ్ డేట్. అంటే మనం ఎవ్రీ ఫైల్ క్రియేట్ అయిన డేట్ అండ్ టైం అనేది మనం స్టోరేజ్ చేసుకుంటున్నాం, దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ ఫైల్. సో ఎవ్రీ ఫైల్ క్యారీస్ ఏం చేస్తుంది, దాని యొక్క డేట్ అండ్ టైమ్ ఆఫ్ క్రియేషన్ని కంపల్సరీ క్యారీ చేస్తుంది. వాటిని మనం మోడిఫై చేయగలమా అంటే ఆ ఫైల్ ఎప్పుడైతే అది క్రియేట్ అయిపోయిందో అది ఆటోమేటిక్గా సెట్ అయిపోతూ ఉంటాయి. సో దీస్ ఆర్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ఫైల్. ఒక ఫైల్కి సంబంధించి డిఫరెంట్ ఆప్షన్స్, డిఫరెంట్ అట్రిబ్యూట్స్. సో ఇవన్నీ ఆప్షన్స్ యూటిలైజ్ చేసుకుంటూ మనం ఫైల్స్ని హ్యాండిల్ చేస్తూ ఉంటాం. సో ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్, సో నెక్స్ట్ ఫైల్ మేనేజ్మెంట్లో అట్రిబ్యూట్స్ చూసిన తర్వాత ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఆపరేషన్స్. ఆపరేషన్స్, సో మనం ఫైల్ని ఎటువంటి ఆపరేషన్స్ ఫైల్ మీద పెర్ఫామ్ చేస్తాం, ఆపరేషన్స్ ఆఫ్ ఏ ఫైల్. సో ద ఫస్ట్ ఆపరేషన్ ఈజ్ క్రియేట్. క్రియేట్ ఏ ఫైల్. ఓకే, సో వాట్ ఈజ్ క్రియేటింగ్? మనం ఏదైనా ఎనీ టైప్ ఆఫ్ ఫైల్ని మనం ఫస్ట్ ఒక ఎక్కడొక్కడ ఫోల్డర్లో కానీ లేదో ఎక్కడొక్కడ సిచ్యువేషన్ లేదో ఒక అప్లికేషన్లో, ప్రోగ్రామ్స్లో, ఎక్కడో ఒక చోట మనం దాన్ని క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేయటం అంటే దాన్ని అక్కడ ఫస్ట్ స్టార్ట్ చేస్తాం. అంటే ఒక న్యూ ఫైల్ అనేది ఏదైనా పర్టికులర్ టైప్లో కనుక, ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో, పర్టికులర్ అప్లికేషన్లో కనుక మనం వాటిని క్రియేట్ చేసాము, స్టార్ట్ చేసాము అంటే దట్ ఆపరేషన్ ఈజ్ క్రియేట్. అంటే క్రియేటింగ్ ఏ న్యూ ఫైల్. సో నెక్స్ట్ వన్ ఓపెనింగ్ ఏ ఫైల్, దట్ ఈస్ ఓపెన్. అంటే మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం, దాంట్లో ఏదో ఒక ఆపరేషన్ పెర్ఫామ్ చేయొచ్చు ఆర్ చేయలేదు. సో ఆ ఫైల్లో మనం ఏదైనా చెయ్యాలి, ఆపరేషన్ ఏమైనా పెర్ఫామ్ చేయాలి, వేరే వేరే ఆపరేషన్స్ ఏమైనా ఇందులో పెర్ఫామ్ చేయాలి అంటే ఫస్ట్ ఆ ఫైల్ని మనం ఓపెన్ చేయాలి. లేదు అందులో మనం ఏదో ఒక కంటెంట్ అనేది ఎగ్జిస్టింగ్ ఇచ్చేసాం, ఇచ్చిన కంటెంట్ మనం చూడాలి అన్నా కూడా ఫస్ట్ దాన్ని మనం ఓపెన్ చేయాలి. సో అంటే ఒక ఫైల్ అనేది క్రియేట్ అయిన తర్వాత ఆ ఫైల్ని ఓపెన్ చేసి దాని మీద ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తున్నాం కదా, దట్ ఈస్ ద ఓపెనింగ్ ఏ ఫైల్. నెక్స్ట్ థర్డ్ వన్, ఇవన్నీ చాలా ఈజియెస్ట్ థింగ్స్, అందరికీ తెలిసినవే, బట్ ఇది మనకి సిలబస్లో ఉంది కాబట్టి నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ద థర్డ్ వన్ ఈజ్ రైట్. రైట్ మీన్స్ మనం అందులో కంటెంట్ని యాడ్ చేయడం. ఆల్రెడీ క్రియేట్ చేసిన ఫైల్ అయి ఉండొచ్చు, లేదు న్యూ ఫైల్ అయి ఉండొచ్చు. అందులో మనం ఏం చేస్తున్నాం, ఒక పర్టికులర్ కాల్ ద్వారా, ఒక పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టమ్ కాల్ ద్వారా, లేదు వన్ పర్సన్ ఏం చేస్తారు ఆ ఫైల్ ఓపెన్ చేసి అందులో అది స్పెసిఫిక్ నేమ్తో ఉన్న ఫైల్ మనం ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత అందులో డేటాని రైట్ చేస్తాం, అంటే టైప్ చేస్తాం.
సో ఆ డేటాని ఏదైతే మనం అందులో యాడ్ చేస్తున్నామో దట్ ఈస్ ద రైట్ ఆపరేషన్. లేదు నెక్స్ట్ వన్ రీడ్, అంటే మీరు కొత్త డేటా ఏమీ యాడ్ చేయట్లేదు, జస్ట్ ఆల్రెడీ ఓపెన్ చేసి ఆ ఫైల్లో ఏ డేటా ఉందో ఆ డేటాని మాత్రమే మీరు చూస్తున్నారు. దట్ ఈస్ ద రీడ్ ఆపరేషన్. అంటే అక్కడ ఎటువంటి న్యూ డేటా అనేది కూడా యాడ్ చేయబడదు. దట్ ఈస్ ద రీడ్ ఆపరేషన్. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసరికి రీపొజిషన్ ఆర్ సీక్ ఆపరేషన్. ద సీక్ అనేది ఏంటి అంటే ఇక్కడ ఫైల్ని ఫైల్ పాయింటర్ ద్వారా కరెంట్ పొజిషన్ ఎక్కడుందో దాని స్పెసిఫిక్ ప్లేస్, అంటే మనం ఒక డైరెక్టరీలో ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాం, ఆ ఫైల్ నుంచి ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ అంటే యూజర్ అనేవాడు ఎక్కడ రిక్వైర్మెంట్ తనకు ఉందో అక్కడికి మూవ్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి మూవ్ చేసుకునే డైరెక్టరీస్ అంటే వన్ డైరెక్టరీ నుంచి అనదర్ డైరెక్టరీకి ఆ ఫైల్ అనేది ఏమవుతుంది, మూవ్ అవుతుంది. అంటే బేస్డ్ ఆన్ ద యూజర్ రిక్వైర్మెంట్. సో దట్ ఈస్ ద రీపొజిషన్ ఆర్ సీక్, చేంజింగ్ ద అడ్రస్ ఆఫ్ ది ఫైల్. ఓకే, నెక్స్ట్ వన్ డిలీషన్. సో మనకి ఆ ఫైల్తో వర్క్ అయిపోయింది, ఇంకా దాంతో యూజ్ లేదు, అలాంటప్పుడు మనం ఆ ఫైల్ని మెమొరీ నుంచి ఏం చేసేస్తాం, డిలీట్ చేసేస్తాం. డిలీటింగ్ మీన్స్ రిమూవింగ్ దట్ ఫైల్. నెక్స్ట్ వన్ ట్రంకేట్. ట్రంకేట్ ఏంటంటే ఫైల్ తప్ప దానికి సంబంధించిన ఆల్ అట్రిబ్యూట్స్ని డిలీట్ చేస్తాం. అంటే ఒక ఫైల్ అనేది కంప్లీట్గా డిలీట్ అవ్వకుండా జస్ట్ వాటి యొక్క ఇన్ఫర్మేషన్ అనేది రీప్లేస్ చేసుకోవడానికి మాత్రమే మనం ఆ ఇన్సైడ్లో వాటిని డిలీట్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ద ట్రంకేట్ ఆపరేషన్. అంటే వాట్ ఈస్ డిలీట్ అండ్ ట్రంకేట్ అంటే డిలీట్లో కంప్లీట్గా ఫైల్ డిలీట్ అవుతుంది, బట్ ట్రంకేట్కి వచ్చేసరికి ఓన్లీ ఫైల్కి సంబంధించి కొంతవరకు మాత్రమే, అంటే కంప్లీట్గా డిలీట్ అవ్వకుండా దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మనం రీప్లేస్ చేసుకుంటాం, దాన్ని ట్రంకేట్ అంటాం. ఎయిత్ వన్ వచ్చేసరికి క్లోజ్ ఆపరేషన్. సో వన్స్ మీరు ఫైల్ క్రియేట్ చేశారు, క్రియేట్ చేసిన తర్వాత ఓపెన్ చేశారు, ఓపెన్ చేసిన తర్వాత ఏదో ఒక ఆపరేషన్ అనేది పెర్ఫామ్ చేశారు మనకున్న ఆల్ ఆపరేషన్స్లో, బట్ ఆ ఫైల్ని మనం డిలీట్ చేయలేదు, సింపుల్గా ఏం చేసాం, క్లోజ్ చేసాం. అంటే అది ప్రజెంట్ అక్కడ వరకు మాత్రమే దాన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ మళ్ళీ మీరు దాన్ని ఏం చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు, వాటి మీద అగైన్ ఆపరేషన్స్ అనేవి పెర్ఫామ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ అంటే క్లోజ్ ఆపరేషన్. నెక్స్ట్ వన్ నైన్త్ వన్ వచ్చేసరికి అపెండ్. సపోజ్ మీరు ఒక ఫైల్ శాంపిల్ వన్ అనే ఒక ఫైల్ క్రియేట్ చేశారు, ఇందులో ఒక వన్ యూనిట్ అనే నోట్స్ టైప్ చేశారు. నెక్స్ట్ శాంపిల్ టూ అనే ఒక ఫైల్ ఓపెన్ చేశారు, ఇందులో యూనిట్ టూ అనే డేటా ఎంటర్ చేశారు. బట్ మీరు ఏదో ఒక జిరాక్స్ తీయించుకుందాం అనుకుంటున్నారు టోటల్ నోట్స్. సో మీరు ఏం చేస్తారు, ఈ టూని తీసుకువెళ్ళి వన్లోనే యాడ్ చేస్తారు. అంటే ఈ శాంపిల్ టూ అనే నోట్స్ని తీసుకెళ్ళి శాంపిల్ వన్లో యాడ్ చేస్తున్నారు, దట్ ఈజ్ ఓన్లీ వన్ ఫైల్. సో యాడింగ్ ఆఫ్ వన్ ఫైల్ డేటా ఇంటూ ఎనదర్ ఫైల్ దట్ ఈజ్ అపెండ్, అంటే యాడింగ్ సమ్ డేటా. నెక్స్ట్ టెన్త్ వన్ అందరికీ తెలిసిందే, రీనేమ్. ఒకవేళ ఫైల్ నేమ్ నచ్చలేదు, శాంపిల్ వన్ అని నేను ఏం చేస్తున్నాను, రీనేమ్ చేస్తున్నాను యూనిట్ వన్ అండ్ టూ అని చెప్పి. సో వన్ కామాస్ మనం ఫైల్ నేమ్లో ఇవ్వము. సో ఇలా మనం ఫైల్ నేమ్ అనేది ఏం చేసుకోవచ్చు, నేమ్ని చేంజ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద రీనేమ్. సో ఇలా టోటల్ ఫంక్షన్ ఫైల్కి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ ఆపరేషన్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ అట్రిబ్యూట్స్. సో ఫైల్కి సంబంధించి ఇంకా డెప్త్ కాన్సెప్ట్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.